హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు శేఖర్ కమ్ముల. భిన్నమైన కథలతో సినిమాలు చేస్తుంటారు. లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు ఆయన. ఇదిలా ఉండగా డిఏవి స్కూల్లో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల ఆ ఘటనపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. డిఏవి స్కూల్లో చదువుతున్న 4 ఏళ్ల పాపను ప్రిన్సిపల్ డ్రైవర్ రేప్ చేశాడు. ఇది చాలా ఘోరమైన ఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో తెలియడం లేదు. ఆ చిన్నారి పడే వేదనను ఊహించలేకపోతున్నాను. ధైర్యంగా పోరాటం చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పిల్లల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఆధునిక సమాజంలో ఇలాంటివి జరగకూడదు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి పిల్లల భద్రతకు సంబంధించిన వాతావరణం రూపొందించాలి. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన వాతావరణాన్ని రూపొందించిన వారం అవుతాం అంటూ రాసుకొచ్చారు. శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ సినిమా కూడా చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించినదే. ఆ సినిమాలో ఈ పాయింట్ను ఎంతో సెన్సిటివ్గా చూపించారు శేఖర్ కమ్ముల. ఇప్పుడు అలాంటి ఘటనే రియల్ లైఫ్లో జరగడంతో ఆయన ఎంతో ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. ప్రిన్సిపల్ మాధవి, డ్రైవర్ రజనీకుమార్ 2 నెలలుగా పాపను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. అత్యాచారం చేసిన డ్రైవర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అలానే స్కూల్ గుర్తింపును రద్దు చేసింది ప్రభుత్వం.